हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल एंड सुधा। वीडियो कोवा बॉल्स अला चेसुकोवालो चूपिस्तानु। दानिकि कावाल्सिन इंग्रीडियंट्स पालु, शुगर, नेय्यि, बॉम्बे रवा अंड इलाची पौडर। इप्पुडु स्टव् आन चेसुकोनि ఒక అడుగున మందంగా ఉండే బాండి పెట్టుకోండి, ఇనుప బాండి। ఫ్లేమ్ వచ్చేసి హైలో పెట్టుకోండి। అందులో 1 కప్ పాలు పోసుకోవాలి। చిక్కడ పాలు పోసుకోండి, ఫుల్ క్రీమ్ మిల్క్। అండ్ 1 కప్ షుగర్ వేసుకోండి। ఏ క్వాంటిటీ అయితే పాలు తీసుకున్నామో ఆ క్వాంటిటీయే షుగర్ తీసుకోవాలి। చిన్న టీ గ్లాస్ బాంబే రవ్వ తీసుకోండి, పచ్చి బాంబే రవ్వ। చిన్న టీ గ్లాస్ నెయ్యి తీసుకోండి, బాంబే రవ్వ అంతే వేసామో నెయ్యి అంతే వేయాలి। ఇలా కలుపుతా ఉండండి, ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండండి। పక్కకి వెళ్ళిపోయారో అది అడుగంటిద్ది లేకపోతే మాడిపోద్ది, దగ్గరే ఉండి కలుపుతా ఉండండి। ఇదంతా చిక్కబడడం కొంచెం టైం తీసుకుంటుంది, ఇలా చిక్కబడుతుందండి। బాంబే రవ్వ మరీ ఎక్కువ వేయకండి, ఇది కేసర అయిపోతుంది। నేను చెప్పినట్టు చిన్న టీ గ్లాసే వేసుకోండి। ఇలా బాగా దగ్గర పడ్డాక ఇలాచీ పౌడర్ వేసుకోండి, యాలకుల పొడి। ఇది కూడా ఒక 15 మినిట్స్ అలా దగ్గర పడాలి, ఇంకా చిక్కబడాలి। చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బాండీ అనేది పక్కన పెట్టేసుకొని గ్లాస్ బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి, డౌన్ పార్ట్, దాంతో ఇలా గట్టిగా ఎనుపుతూ ఉండాలి। ఇలా పప్పుని ఎనుపుతాం కదా, అలా ఎనుపుతూ ఉండాలి। అలా ఎనుపుతూ ఉంటే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది ఆ కోవా అనేది, అప్పుడు ఇంకా చిక్కబడుతుంది। ఆ చిక్కబడిన దాన్ని ఇలా బాల్స్గా చేసుకోవాలి। ఈ స్వీట్ అయితే ఒక 3 డేస్ అలా నిలవ ఉండిద్దండి, ఎక్కువైతే ఉండదు। ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్।